చివరగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో మా అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యోగాలు మనం ఎన్నిచ్చినమో మాకు అర్థమైంది అధ్యక్ష లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దమ్ముంటే చర్చకు రండి అంటే ఎవరు రాలేదు అధ్యక్ష అదే మాదిరిగా రెండు కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడితే కూడా అధ్యక్ష ఎవరు నోరు మెదపలేదు అధ్యక్ష ఎందుకంటే మాట తప్పిండ్రు కాబట్టి అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు రెండు రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల విషయంలో కేంద్రం దృష్టి పెట్టకపోతే గవర్నర్ గారు ఏదైతే చెప్పింద్రో ముఖ్యమంత్రి గారు దేశానికే ఆదర్శవంతంగా ఉంటూ పాలన కొనసాగిస్తా ఉన్నారు కాబట్టి ఆ రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏందో ఖచ్చితంగా తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు దేశానికి అవసరమైనటువంటి నాయకత్వం దాని గురించి మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా ప్రభుత్వాలను కూర్చి అడ్డంగా అధికారంలోకి రావడం పైన యావ కాదు అధ్యక్ష ప్రజల అవసరాలను తీర్చే దానిపైన దృష్టి పెట్టాలి అధ్యక్ష ప్రత్యేకంగా అధికారంలో బిజెపి పార్టీ ఉంది కాబట్టి బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీరు ఈరోజు తీసుకోవాల్సినటువంటి సహ సహకారం తీసుకోవాల్సినటువంటి ఇన్పుట్స్ మాటువంటి యువతతో తీసుకోండి నిరుద్యోగ యువతతోనే సమాచారం తెచ్చుకోండి ఒక అమిత్ షా గారు తీసుకొస్తే సమాచారం అయిపోతుందా అధ్యక్ష ఈ రకంగా అమిత్ షా గారు ప్రధాని మోడీ గారు అదేవిధంగా కార్పొరేట్ కార్పొరేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని నడిపించడం అని అంటే ఇది ఎట్టి పరిస్థితులు దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ప్రత్యేకంగా మా బరుగు బలహీన వర్గాలు దళితులకు కానీ శ్రేయస్కారం కాదు అధ్యక్ష తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మేమందరం మేమందరం హైలీ క్వాలిఫైడ్ ఉన్నాం అధ్యక్ష మాకు కూడా ఉద్యోగాలు చేయాలనే ఆలోచన ఉన్నది కానీ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట నడిచినాం కాబట్టి ఉద్యోగాలు రావాలన్నా మా మన ఆత్మగౌరవం పెరగాలన్నా మొదటగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఆ ఉద్యమంలో మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అధ్యక్ష తెచ్చిన తెలంగాణ రాష్ట్రం నవ్వుల పాలు కాకూడదు అని ఎన్నో పథకాలను ప్రయత్నం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అమలు చేస్తూ ఉంటే ఆ పథకాలను ప్రాజెక్టులను ఆపేసి ఆపేసి పాయిశాచిక ఆనందాన్ని పొందుతా ఉన్నారు అధ్యక్ష కానీ దమ్ముందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష రండి ఇంకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆప్తారో చూస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంత ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి పాలమూరు వలసలు నివారించబడాలని చెప్పేసి పాలమూరు ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అనౌన్స్ చేసి ప్రకటించి ముందుకు పోతే ఆ ప్రాజెక్టును అడ్డుకున్న చరిత్ర ఎవరిదో అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష అందరికి తెలుసు తెలిసి తెలియనట్టు నాటకాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ గవర్నర్ గారు మాత్రం గవర్నర్ గారు మాత్రం చాలా హుందాగా చాలా గొప్పగా మాట్లాడుతున్నటువంటి మాట కూడా చాలా ప్రేమతో మాట్లాడినట్టు అనిపించింది అధ్యక్ష నాకు ఏదో చదవడం కాదు గుండె లోతుల్లో నుంచి గవర్నర్ గారి ప్రసంగాన్ని మేము ఆస్వాదించినాం అధ్యక్ష వారు మాట్లాడినటువంటి తీరు వారు వ్యక్తీకరించినటువంటి ధన తన భావన జై తెలంగాణ అని అంటే నినాదం ఏదైతే ఉందో ఇతరులకు ఎవరికైనా అర్థమవుతుంది మన ఆత్మగౌరవం ఏంది మన నినాదం ఏంది మన ఆశయం ఏంది అనేది కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు రాష్ట్రం విడిపోయి ఆ దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా కూడా ఢిల్లీ నాయకత్వం కావాలి ఢిల్లీ వాళ్ళు ఏ ఆదేశం ఇస్తే ఆదేశానుసారం మేము నడుస్తామో అనే పద్ధతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడము తర్వాత ఎక్కడైనా ఏదైనా సంఘటనలు జరిగితే ఆ నెపాన్ని వాళ్ళే సృష్టించడము ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీస్ యంత్రాంగం పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎక్కడైనా ఉందే ఉన్నాయా అధ్యక్ష సి టీమ్స్ ఎక్కడైనా ఉందా అధ్యక్ష ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడైనా కల్పించిన అధ్యక్ష రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ప్రభుత్వ వాహనాలు పోలీసు వాహనాలు ఉంటే ఈరోజు ఇరవై వేల వాహనాలను సమకూర్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధ్యక్ష దీనికి కారణం లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఉండాలని అధ్యక్ష లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఉండాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు వాహనాలను సమకూర్చడమే కాదు అధ్యక్ష కావలసినటువంటి పరికరాలను కూడా సమకూర్చి ఈరోజు చీమ చెట్టుకు మన ఎక్కడన్నా క్రిమినల్ క్రాన్స్ కాన్స్పిరెన్సీ జరిగినా దాన్ని అవుట్ చేస్తా ఉన్నారు ఆ దొంగలను ఎవరైతే ఆ నేపథ్యం కలిగినటువంటి గుండాలను జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది అధ్యక్ష ఆ ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వాన్నే కాదు శాసనసభ్యులమైనటువంటి మమ్మల్ని ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మాకు కూడా థ్రెట్ ఉంది అధ్యక్ష యూకే నుంచి అమెరికా నుంచి ఒక భావాజాలం కలిగినటువంటి వాళ్ళు మా పైన దాడులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఫోన్ల ద్వారా ఆ సమాచారాన్ని మేము డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది మా లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే సెక్యులరిజాన్ని కాలరాసేటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకోసం అంటే అధ్యక్ష ఈరోజు బైంసాలో జరిగినటువంటి అల్లర్ల విషయంలో అధ్యక్ష బైంసాలు జరిగినటువంటి అల్లర్ల విషయంలో అధ్యక్ష నేను అచ్చంపేటకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను అధ్యక్ష యూకే నుంచి నేను అనుకుంటా కులం పేరు తీయడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష కానీ ఒక భావాజాలం కలిగినటువంటి వాళ్ళు నన్ను త్రెటన్ చేస్తున్నటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష ప్రాణం పోయినా మీ బెదిరింపులకు బెదిరేటువంటి యువత కాదు తెలంగాణ యువత అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అహింసలో జరుగుతున్నటువంటి అల్లర్లను రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తాం పైశాచిక ఆనందాన్ని పొందుతాం రాజకీయ లబ్ధి కోసం పూనుకుంటాము అంటే దానికి ఎట్లా పులిస్టాఫ్ పెట్టాలో మాకు తెలుసు అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం వారైనా ముఖ్యమంత్రి గారికి పిల్లలతో సమానం ముఖ్యమంత్రి గారికి రక్త బంధువులతో సమానం అధ్యక్ష అటువంటి వాళ్ళను విడదీసి ఈరోజు ఏదో ఆనందాన్ని పొందుతాము అని అంటే అది సాధ్యం కాదు అధ్యక్ష ఇక చూస్తూ ఉన్నాము అధ్యక్ష వెస్ట్ బెంగాల్ కూడా ఎటువంటి పద్ధతిలో అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం అధ్యక్ష డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్పగా రాజ్యాంగాన్ని మనకు అందించిన అధ్యక్ష రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఈరోజు రాజ్యాంగాన్నే రాజ్యాంగానికే తూట్లు పొడ్చే విధంగా వారి ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో అది సరైన పద్ధతి కాదు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష మా అవకాశాలను మా హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి తిరుగుబాటు ఉంటుంది అనేసే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను